विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लांबरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रं अतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्रिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्यावृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्याम् ओम नमः शिवाय च नमः शिवाय ओम नमः शिवाय च नमः शिवाय ओम नमः शिवाय च नमः शिवाय नरनारायणुल अनुग्रहमानने मन की केदारेश्वर लिंगम భూలోకానికి వచ్చింది. ఈ విషయం ఇతపూర్వ కార్యక్రమంలో మనం చెప్పుకున్నాం. కేదారేశ్వరుడు మొదట్లో, ఇప్పుడు మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఎటువంటి లింగ రూపంలో ఉండేవాడు, అలా ఉండేవాడు, ఇప్పుడున్నటువంటి రూపంలో ఉండేవాడు కాదు. ఇప్పుడున్న రూపానికి మార్పులు రావడానికి ఒక పెద్ద కథ ఉన్నది. కృతయుగంలో, త్రేతాయుగంలో ఒక మహాద్భుతమైన పెద్ద పాషాణలింగ రూపంలో కేదారేశ్వర జ్యోతిర్లింగం ఉండేది. ఇలా ఉండగా పాండవులు వనవాసం చేస్తూ చేస్తూ ఈ భూమండలంలో అడవుల్లో మాత్రమే వనవాస కాలంలో తిరగాలి కనుక 12 ఏళ్ళు పొరపాటున కూడా నగరాల్లోకి వెళ్ళకూడదు కనుక అనేక ప్రాంతాలు తిరిగారు వాళ్ళు. అటు ఉత్తరాది నుంచి ఇటు శ్రీశైల అరణ్యాలకు వచ్చారు, మళ్ళీ ఇటు రామేశ్వరం వైపు ఉన్న అడవుల్లోకి వెళ్ళారు. మొత్తం మీద ఎక్కడున్నా అడవుల్లోనే తిరుగుతూ తిరుగుతూ కొంతకాలం పోయాక ధౌమ్యుడు, వేదవ్యాసుడు మొదలైన మహానుభావులు, అందులో ముఖ్యంగా మార్కండేయుడు ఒకడు, బృహదస్సుడనే ముని ఒకడు, వీళ్ళంతా అన్నారు మీరు కొంతకాలం పాటు హిమాలయారణ్యాల్లో కూడా తిరగండి అన్నారు. హిమవదరణ్యాల్లో తిరిగితే యోగశక్తి లభిస్తుంది. ప్రస్తుతం అర్జునుడు ఎలాగో పాశుపతం కోసం వెళ్ళి స్వర్గసింహాసనం దగ్గరికి పోయాడు. అర్జునుడు ఒక మహాజాతకుడు, వనవాసంలో అందరూ వనవాసం చేస్తూ నానాయాత్ర పడుతున్నప్పుడు కూడా ఆయన శివదర్శనం చేసుకోగలిగాడు. ఆయన స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడు అర్ధసింహాసనంలో కూర్చున్నాడు. ఆయన లేకపోవటం వల్ల పాండవులకు కొంత బెంగగా ఉండేదట. పాండవులు 5 పైకి విడిగా కనపడతారు, ఐకమత్యంతో ఉంటారు. వాళ్ళని మాత్రమే మానవులు అని పిలవాలి. మానవుడు అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఎప్పుడూ అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యం ఉంటే వాళ్ళని మానవులు అంటారు. ఎందుకంటే వాళ్ళు మానవులను చూస్తానికి చాలా కోపం వచ్చేస్తుంది ఒక్కోసారి. ఏ ఇంత కలియుగం మరీ విధ్వంసానికి గురి అయిపోవాలనిపిస్తుంది అనమాట. పుట్టాక ఒక్క తల్లి కడుపులోంచి పుట్టాక ఉన్న 4 రోజులు ఐకమత్యంగా ఉండలేము. వాడికి 1 రూపాయి ఎక్కువ వస్తే నీకు ఏమైనా సొమ్ము పోతుందా? తీసుకోమని 2 రూపాయి, ఒరే నా ఇల్లు కూడా తీసుకోరా అని త్యాగంతో ఇమ్మనండి, వాడు జ్ఞానం అవుతాడు. అన్నదమ్ములకి ఒప్పితే వాడికి ఇస్తాం, బయటవాడికి ఎలాగో ఇవ్వలేము. ఇతరులకు దేవతలకి ఇవ్వలేకపోయినా కనీసం అన్నదమ్ముల మధ్యలో ఐకమత్యంతో ఒకరికొకరికి ఇచ్చుకోలేమా, అక్కచెల్లెళ్ళకి ఇచ్చుకోలేమా, ఏమవుతుంది కొంపలిగిపోయేది? దర్జగా ఇచ్చేయండి అంతే.
నేను అలా ఇస్తున్నాను, మా అన్నదమ్ములు ఒకరికొకరు ఇచ్చుకుంటున్నాం కాబట్టి మేము చెప్తున్నాం, మేము బయట వాళ్ళ గురించి చెప్పట్లా, మా అన్నదమ్ములు ఐకవచ్చంత ఉన్నాం కాబట్టి, మాకు ఆ ప్రేమ భగవంతుడు ఇచ్చాడు కాబట్టి, సంస్కారం ఇచ్చాడు కాబట్టి చెబుతున్నాను. మీలో చాలామంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇది గ్రహించాలి. ఇప్పటికీ అలా ఉంటే సరే సరనుకోండి, రాకరాకు ఒక మానవ జన్మ వచ్చింది. ఆ మానవ జన్మలో ఏదో పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో ఒక తల్లి కడుపులోంచి అన్నగానో తమ్ముడుగానో చెల్లిగానో అక్కగానో పుట్టారు. మహాయితో 70 ఏళ్ళలో 80 ఏళ్ళలో ఇంకా యోగం బాగా లేకపోతే 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో వెళ్ళిపోతారు. ఈ వెళ్ళిపోయే 4 రోజుల్లో ఎంత ద్వేషాలు పెట్టుకోవాలా, డబ్బు కోసం ఇంత కక్కుర్తి పెట్టుకోవాలా. క్షణంలో కళ్ళు మూసి తెరిచేలో వాయువులు వెళ్ళిపోతున్నాయి, ఎంతోమంది వెళ్ళిపోతున్నాం కదా. ఎవడైనా ఈ కొట్టుకు తెచ్చిపోయిన వాళ్ళు ఎవడైనా ఉన్నవాళ్ళు బతికారా, వాళ్ళతో పాటు పైసా పెట్టుకెళ్ళగలిగారా? ఒక్కడితో కూడా రాదు. కాబట్టి ఉన్నంతలో పూర్తిగా మీరేం దోచిపెట్టక్కర్లా, ప్రేమగా పలకరించుకోండి. పోనీ 10 రూపాయలు ఆస్తులు ఎక్కువ అడిగారు అనుకోండి, ఓ తమ్ముడు ఏమన్నాయ్యా నాన్నగారు ఆస్తిలో నీకు 10 గజాలే పుచ్చుకో, నాకు 20 ఇచ్చే అంటే సంతోషంగా ఇస్తే తెలియకుండానే మనకు ఆస్తి పెరుగుతుందండో. ఇది వేదవాక్యే కాదు, నేను కళ్ళారా చూశాను. ఒక అన్నగారు తన తమ్ముడి మీద ప్రేమతో వాడు అడిగితే ఇల్లు రాసి ఇచ్చేసి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపోయాడు. తమ్ముడికి ఆ ఇల్లు మాత్రం మిగిలింది, కానీ అన్నగారి వాళ్ళు హైదరాబాద్లో 3 ఇళ్ళు కట్టుకుని సుఖంగా హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు భార్యతో పిల్లలతో. త్యాగే నైకే అమృతత్వ మానసు, ఒక్క త్యాగం వల్ల మాత్రమే మనిషి అమృతత్వం పొందుతాడు, చావులేని స్థితి పొందుతాడు. అమృతత్వం అంటే చావులేని స్థితి, అనగా పునర్జన్మ లేకుండా పోతుంది. అందుకే జ్ఞానులు ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేసుకుంటారు. లక్ష్మణుడు భరతుడిని చంపేస్తానని ఆగ్రహంతో పలుకుతూ ఉంటే చిత్రకూట పర్వతం దగ్గర రాముడు అన్నాడు, నిజంగా భరతుడిని నువ్వు చంపితే నీ ముఖం చూడను, భరతుడి కోసం కాకపోతే ఈ రాజ్యం ఎందుకు, నీవు భరతుడు శత్రుఘ్నుడు నా ప్రాణాలు, నాకు బయట ఉన్న ప్రాణాలు, ఈ ఆస్తే కాదు ప్రాణం కూడా ఇస్తాను, భరతుడి కోసం అయోధ్య సింహాసనమే కాదు ప్రపంచం జయించి ఇస్తాను, తమ్ముళ్ళకి లేని సొమ్ము నాకెందుకు, తమ్ముళ్ళ కోసమే నేను బతుకుతున్నాను, నువ్వు ఎంత ఆగ్రహం పొందొద్దని నచ్చ చెప్పాడు. ఒకవేళ నిజంగా నువ్వు భరతుడితో యుద్ధం చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు పొమ్మరాడు అంతే, సిగ్గుపడ్డాడు లక్ష్మణుడు. ఇవి మనం పెద్దల ద్వారా పురాణాల ద్వారా తెలుసుకోవాలి, ఎంతోమంది దగ్గర తెలుసుకోవాలి, మహానుభావులైన వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. రోజు ప్రతి చిన్నదానికి అనమాట, వాడికో వాట నాకో వాట, 2 ఇళ్ళు ఉంటే మళ్ళీ ఈ వాటాలో వాడికేమో ఒక గజం ఎక్కువ వచ్చింది, నాకు ఒక గజం తక్కువ వచ్చింది, ఎవరు ఎవరిని నమ్ముకోలేరా? రేపు పొద్దు నువ్వు తెచ్చాక నీతో పాటు ఈ గజం పైకి వస్తుందా? గజం కాదు కదా, ఇక్కడ నుంచి నువ్వు పూచిక పుల్ల పట్టుకెళ్ళలేవు, నీ శరీరం నీతో రాదు. పిచ్చి పిచ్చి కబుర్లు బయటవాడికి చెప్పడం కాదు, ఆచరించి చూపించవయ్యా నువ్వు. కొంతమంది ఉంటారంటే మెట్ట వేదాంతం చెబుతారనమాట, మనతో ఏం పట్టుకెడతామండి అంటారు. మనతో ఏం పట్టుకెళ్ళలేనప్పుడు నీ అన్నదమ్ములకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? బయటవాడికి ఇవ్వద్దు, ఇతరులకు ఇవ్వద్దు, కనీసం అన్నదమ్ములకి. నిజంగా నీకు అభిమానం ఉంటే నీ కూతుళ్ళకి నీ చెల్లెళ్ళకి వాళ్ళకి ఎందుకు ఇవ్వవు? చచ్చినా ఇవ్వలేవా చూస్తూ చూస్తున్నావు? అప్పుడు దాన్ని మెట్ట వేదాంతం అంటారు. మహానుభావులు పాండవులు పైగా 5 రూపాల్లో ఉంటారు, ఆత్మలు ఒకటే. అందుకే ఒక్క భార్యతో వాళ్ళు యావజ్జీవితం ఏమాత్రం తగాద లేకుండా గడిపారు. అది మహాత్ముల యొక్క లక్షణం. అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సుకు వెళ్ళి ఇంద్రకీల పర్వతం మీద తపస్సు చేస్తున్నంతకాలం ధర్మరాజు గారు ఆనందం లేకపోయేవాట. వాడు అక్కడ తపస్సు చేస్తుంటే నేను ఇక్కడేం ఫోన్ చేస్తానని ఉత్తి ఒక్క పండు తిని బతికెడిపో, తెలుసా మీకు? అర్జునుడు ఇంద్రకీలగిరియందు రసాల తమాలతాలనీ పార్జునలో త్రతిందు కరవామలకి పరసాంబ్ర పాటలీ సజ్జ కురంబ రొంబ గురుచందన చందన నింబ కేతకి భూర్జక పిత్త పూర్ణముఖ భూరుఖ పుణ్య తమాశ్రమంబునన్ అని అత్యద్భుతంగా హరవిలాసంలో శ్రీనాథుడు రాస్తాడు. అర్జునుడు పరమ పవిత్రమైన ఇంద్రకీలాద్రి మీద కఠోర తపస్సు చేశాడు. 6 నెలల పాటు ఉట్టి బూడిద తప్ప ఆహారం స్వీకరించలేదు. అందుకని 6 నెలల పాటు ధర్మరాజు కూడా అన్నం తినకుండా ఉండిపోయాడు. ఒక భీముడు తప్ప మిగతా వాడు, భీముడి శరీరం వేరు, అతని తత్వం వేరు, అతను కూడా ధర్మరాజులో ఉంటే తర్వాత యుద్ధం చేయలేడు ఆయన. ధర్మరాజు గారు ఎలా ఉన్నా బతకగలడు, కానీ ఈయన ఎలా బతకలేడు. అందుకే ఎక్సెప్ట్ భీముడు తక్కిన వాళ్ళంతా ఆహారం తినలేకపోయారట. అందుకని అర్జునుడి కోసం రోజు బెంగ పెట్టుకునేవాడు. ధర్మరాజుకి అర్జునుడు అంటే పరమ ప్రేమ. అందుకని తమ్ముడు ఎలా ఉన్నాడో, తపస్సుకి చిక్కిపోతున్నాడేమో అని కొంతకాలం బాధపడ్డాడు. ఈలోపు ఒక రోజున వేదవ్యాస మహర్షి నారదుడు వచ్చి, అర్జునుడి తపస్సు ఫలించింది, మీ పూర్వజన్మ సుకృతం ఫలించింది, పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు, అతనికి పాశుపతం ఇచ్చాడు, ఇప్పుడు అతడు ఇంద్రసింహాసనంలో కూర్చునున్నాడు, స్వర్గానికి వెళ్ళాడు, కొంతకాలం అక్కడ ఉంటాడు అనగానే హమ్మయ్య అనుకున్నాడు ఆయన.
అర్జునుడి వియోగం తట్టుకోలేకపోతున్నాను ఏం చేయను అని అడిగితే నారదుడు బృహదస్సుడు మొదలైన వాళ్ళు ఇటువంటిప్పుడు ఏం చేయాలంటే తీర్థయాత్రలు చేయాలి. నానుకున్న వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైపోయినప్పుడు ఈ మమకారం తొలగినప్పుడు వాళ్ళని తలుచుకుంటూ యాత్ర చేస్తే మనశ్శాంతి లభిస్తుంది. యాత్రల వల్ల భగవద్ దర్శనం వల్ల పవిత్రత ఆనందం శక్తి విజయం అన్నీ లభిస్తాయి. నువ్వు ఎలాగో నగరాల్లోకి వెళ్ళవు కనుక అడవుల్లో ఉండేటటువంటి ఆలయాలు సందర్శించు అన్నారు పెద్దలు. అప్పుడు ఆయన బృహదస్సుణ్ణి రోమశ మహర్షిని వ్యాసుణ్ణి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కుల పురోహితుడు ధౌమ్యుణ్ణి వెంట పెట్టుకుని పురోహితుడు లేకుండా యాత్ర చేయకూడదని ఒక కఠోర నియమం ఉండేది పూర్వం. అందుకే ఆ రోజుల్లో యాత్రకి వెళ్ళిన వాళ్ళంతా పురోహితుడిని ఒకరిని వెంట పెట్టుకెళ్ళేవారు. అందుకని ధౌమ్యుణ్ణి అందరినీ వెంట పెట్టుకుని ధర్మరాజు భీముడు నకులుడు సహదేవుడు ద్రౌపదితో వెళ్ళారు. హృషీకేశం వరకు పర్వాలేదు, ఎవరైనా వెళ్ళవచ్చు. హృషీకేశం దగ్గర నుంచి ఇంకా ఈ రుద్రప్రయాగ వెళ్ళే రూట్ అంతా భయంకరమైన కొండలు, ఓ పక్కనేమో గంగానది. చారుధామ యాత్రకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది, ఇంట్లో కూర్చున్నవాడికి ఏం తెలుస్తుంది, అబ్బా కొండలున్నాయిటండి నదులున్నాయిటండి అంటే నువ్వు వెడితే తెలుస్తుంది. ఇంట్లో కూర్చుని అలాగా ఆ మాత్రం కొండెక్కలేరా అనకూడదు. అందుకే మురారి అని ఒక మహాకవి ఉన్నాడు, అనర్ఘరాఘవం అని ఒక కావ్యం రాశాడు. అబ్ధిర్లంఘిత ఏవ వానరభటై, వానరులు సముద్రం పైనుంచి ఎగిరారు. పైనుంచి ఎగిరేవాడికి సముద్రం లోతు ఏం తెలుస్తుంది, సముద్రం లోతు తెలియాలంటే అందులోకి దిగాలి. జానాతి మందాచల, మందర పర్వతానికి తెలుసు లోతు అంటే ఏమిటో, ఎందుకంటే అందులో పూర్తిగా కింద కూరుకుపోయింది. అప్పుడు విష్ణువు మళ్ళీ పైకెత్తాడు, ఓరి బాబోయ్ సముద్రం ఎంత లోతుందా అని మందర పర్వతానికి తెలిసిందిట, అందులోకి దిగిపోయింది కనుక. కాబట్టి సముద్రంలోకి దిగితే లోతు తెలుస్తుంది, కానీ పై పైన టిక్కు టిక్కు అని ఎగిరేవాడికి ఏం తెలియదు. గంగానది లోతు తెలియాలంటే పై పైన స్నానం ఒక మెట్టు దగ్గర చేసేవాడికి తెలియదు, కొంచెం లోపలికి దిగితే తెలుస్తుంది గంగ అంటే ఏమిటో. తెలిసి బయటకు వస్తే అది వేరే విషయం అనుకోండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే లోతు తెలియాలంటే వెళ్ళాలి. మహానుభావులు వాళ్ళు ఆ రోజుల్లో ఈ బ్రిడ్జీలు లేని రోజుల్లో నానాయాతన పడ్డారండి. ఇప్పుడంటే కాస్త ఘాట్ రోడ్లు వేశారు ఎంతో ఎంతో, అసలు అప్పుడు రోడ్లు ఏమిటి, కేవలం అడవులు కొండలు, పైకెక్క కిందకి దిగాలి, కొండెక్క కిందకి దిగడం, మధ్యలో గంగ వచ్చిన చోట దాటాలి కదా. ఇప్పుడు బ్రిడ్జీలు వేశారు ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు, చాలా చోట్ల ఎన్ని బ్రిడ్జీలు వస్తాయి మరి చారుధామ్కి వెళ్ళేటప్పుడు. రుద్రప్రయాగ దగ్గర నుంచి కేదారం వెళ్ళేలోపు ఎన్ని వంతెనలు ఉన్నాయి, ఓ పక్కన గంగోత్రి ఒకవైపు యమునోత్రి మరోవైపు కేదారం మరోవైపు బదరి, ఇవన్నీ వెళ్ళేలోపు కనీసం నేను ఎరిగి 200 బ్రిడ్జీలు ఉన్నాయి. ఇవి లేవు ఆ రోజుల్లో. వీళ్ళ అదృష్టం ఏంటంటే భీముడు ఉన్నాడు కదా, ఇటు నుంచి గంగ దాటాలంటే ఎంత పెద్ద బండరాయి పట్టుకొచ్చి వేసేసేవాడు అక్కడ, ఎక్కి దాటండి అనేవాడు ఆయన. అందుకని ప్రయాణానికి అడితే భీముడు లాంటి వాడు ఒకడు ఉండాలి. ఎక్కడైనా మనకి పెద్ద పెద్ద నదులు వస్తే ఆయన టెంపరీ బ్రిడ్జి కట్టేవాడు. ఎప్పటికి కూడా బదరీ దగ్గర భీమ్ పుల్ అని ఉంటుంది. పుల్ అనేది హిందీ శబ్దం, దానికి వంతెన అని అర్థం. భీముడు కట్టిన వంతెన కనుక భీమ్ పుల్ అంటారు. ఏమిటని అనుకుంటున్నారు, ఇటువైపు ఏమో వేదవ్యాసుని గుహ మానా అనే ప్రాంతంలో, ఇటువైపు సరస్వతీ నది. సరస్వతీ నదికి ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ద్రౌపది వెళ్ళలేకపోయింది. అందుకని పెద్ద బండరాయి, ఎంత ఉంటుంది పెద్ద బండరాయి అనమాట, ఈ చివరి నుంచి చివరి దాకా స్టేజ్ అంత బండరాయి, అంత బండరాయి రెండు చేతులతో ఎత్తి దాని మీద వేశాడు ఆయన. ఏది సరస్వతీ నది మీద. అప్పుడు ఆ బండరాయి మీద ఎక్కి అవతల వైపుకి వెళ్ళి ద్రౌపదీ దేవి చక్కగా స్నానం చేసి సరస్వతీ నదిలో మళ్ళీ అవతలకు వచ్చి థ్యాంక్స్ అంది. ఆ మాత్రం మరి భర్తగారికి ఎంతో గౌరవంగా కృతజ్ఞత చెప్పాలి కనుక. అందువల్ల నాకు ఎంత ఆనందం వచ్చేస్తుందో ఈ కథలు చదివినప్పుడల్లా. మళ్ళీ నాకే కనుక అవకాశం ఉంటే భీముడికి కాస్త ఒకసారి ఇన్వైట్ చేసి ఆయనతో పాటు యాత్రలు చేయాలని ఉంటుంది. ఆయనతో పెడితే అసలు మనకి ఎంత లాభం అండి, ఏ రాక్షసులు ఏ భీకరమైన పనులు మన వెనకాతలు పడలేరు. ఇప్పుడు భీముడు కొన్ని చోట్ల కలిగి తీసుకెళ్ళాడు, కొంత ప్రాంతం వెళ్ళాక ఇంకక్కడి నుంచి మానవ మాత్రులు నడవలేని ప్రాంతం వచ్చింది. పెద్ద కొండ పైకి ఎక్కితే కానీ కిందకి దిగితే కానీ రుద్రప్రయాగ వెళ్ళలేరు. అక్కడి నుంచి కేదారం బదిరి వెళ్ళాలంటే కష్టం. భీముడు తప్ప మాదిరి వాడు నడవలేడు. భీముడికి ఇవి లెక్కలేదు అనుకోండి, భీముడికి గంధమాదనమైన ఒకటే, మైనాగ పర్వతమైనా కేదారమైనా ఆ మహానుభావుడి శక్తి ఆ దివ్యశక్తి వేరు. వాయుపుత్రుడు కదా, వాయువులో వెళ్ళగలడు. కానీ ద్రౌపది నడవలేకపోయింది. సహదేవుడేమో నాకు మళ్ళీ సుకుమారి, ఇంకా నకులుడు చెప్పాకర్లా, కూడా ఉన్నవాళ్ళంతా అమ్మే అమ్మే అండ మొదలెట్టారు. అప్పుడు ధర్మరాజుకి మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, ఈ పరిస్థితుల్లో మనం బదరీ కేదారములకు దర్శనమునకు వెళ్ళలేము, కేదారేశ్వరుణ్ణి బదరీనాథుణ్ణి చూడలేము, క
కాబట్టి దీనికి ఒకటే మార్గం ప్రయాణం చేయాలంటే అని భీముడు పిలిచి మీ అబ్బాయి ఘటోత్కచుడి పిలువు అన్నాడు. వెంటనే ఘటోత్కచ అని పిలిచాడు భీముడు. ఘటోత్కచుడు ఎప్పుడు ఒంటరిగా రాడండోయ్, తన పరివారంతో పాటు వచ్చాడు, మహారాక్షస సైన్యంతో వచ్చాడు. కొంతవరకు మీరు ఇదివరకు మహాభారతంలో అరణ్య పర్వంలో విన్నారు కనుక అలా విన్నవాళ్ళకి కొంత తెలుస్తుంది, లేకపోతే మళ్ళీ వినండి. ఘటోత్కచుడు 5000 మంది అనుచరులతో వచ్చాడు. రావడంతో తండ్రికి, పెదనాన్నగారికి, అందరికీ వినయంగా నమస్కరించాడు. ధర్మరాజు అంటే ఆయనకి చాలా గౌరవం, ధర్మమూర్తి కదా అని. ఏమిటి కర్తవ్యం అంటే, ఇదిగో మీ అమ్మ ద్రౌపది, మేమందరం నడవలేక యాతన పడుతున్నాం, కాబట్టి వీళ్ళందరినీ భుజాల మీద ఎక్కించుకుని నీవు నీ పరివారం బదరీ చేర్చండి అన్నాడు ఆయన. తక్షణం ఆయన అందరినీ పిలిచాడు. ద్రౌపదీదేవిని, ధర్మరాజునేమో చెరోపదం మీద తానే ఎక్కించుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ ఎక్కమన్నాడు, తలోపదమే ఎక్కారు. ఒక్క ధౌమ్యుడు, రోమశ మహర్షి, వ్యాసుడు వీళ్ళు మాత్రం యోగశక్తితో ఆకాశ మార్గంలో వెళ్ళారు. వాళ్ళు రాక్షసుల్ని ముట్టుకోలేదు, వాళ్ళంతటా వాళ్లే యోగశక్తితో ఎగిరారు. మిగతా వాళ్ళందరినీ రాక్షసులు వీపు మీద ఎక్కించుకున్నారు, రువ్వున ఆకాశానికి ఎగిరారు. కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఎక్కడో రుద్రప్రయాగ ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరి బదరి వెళ్ళిపోయారట. అక్కడికి వెళ్ళాక బదరీలో 3 రోజులు ఉన్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ వీళ్ళంతా, ఇంకెక్కడి నుంచి మాత్రం ఎవరి మీద ఆధారపడకుండా వీళ్ళే కష్టపడి కొండలెక్కి మెట్లెక్కి మొత్తం మీద కేదారం చేరారు. కేదారేశ్వరుడు పెద్ద పాషాణలింగ రూపంలో ఉండేవాడని చెప్పారు కదా, కేదారేశ్వర జ్యోతిర్లింగం అద్భుతంగా ఉండేది ఆ రోజులు, ఇంకా పెద్దగా ఉండేది అన్నమాట. ఆ లింగ దర్శనానికి వీళ్ళు వెళ్ళారు. ఆ రోజు ఏకాదశి, లింగ దర్శనానికి తెల్లవారుజామున స్నానం చేయడానికి బయలుదేరుతూ ఉంటే శివుడు, సాయం సంధ్యా సమయంలో మీకు దర్శనమిస్తాను, అప్పటిదాకా నా దగ్గరికి రాకండి, ఇవాళ ఏకాదశి, మీరు పగలంతా ఉపవాసం ఉండి ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ జపం విడిచిపెట్టకుండా చెయ్యండి, ఏకధాటిన చెయ్యండి, సాయం సంధ్యా సమయంలో నా దర్శనానికి రండి. మరొక విషయం, ఈరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏకాదశి గనక ఉపవాసం కూడా ఉండండి. అందులో ఇవాళ జ్యేష్ఠ శుక్ల ఏకాదశి, జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి అంటే ఆచమనం చేసే నీరు తప్ప అన్యజలం తాగకూడదు. మనకి ఎంత దాహం వేసినా వాటర్ బాటిల్ పక్కనట్టుకోకూడదట ఒక్కరోజుకి. ఆచమనం చేయడానికి వాడే నీళ్లు తప్ప పైన ఇంకొక చుక్క తాగకూడదు, అంత కఠోరంగా ఆ రోజుల్లో ఉండేవారు. ఇలా ఈ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆచమన జలం తప్ప ఏమీ తాగకుండా ఉపవాసం ఉండి నమశివాయ మంత్రం చేసి అప్పుడు సాయం సంధ్యా సమయంలో నా దగ్గరకు వస్తే దర్శనమిస్తాను, ఈ లోపు మాత్రం గుళ్ళోకి రావద్దన్నాడు శివుడు. పిలిస్తే పలికేవాడు శివుడు వాళ్ళకి. అందుకే ఆయన అలా చెప్పగానే వెంటనే వీళ్ళు ఏం చేశారు, ఆలయానికి కొంచెం బయట ఉన్నటువంటి ప్రాంతం ఒకటి ఉంది, ఇప్పుడు అక్కడ హెలికాప్టర్లు దిగుతున్నాయే, హెలీప్యాడ్ ఉందే ఆ ప్రాంతం అన్నమాట, అక్కడ కూర్చున్నారు. శుభ్రంగా మంచు నీళ్ళలో స్నానం చేశారు, విభూతి పూసుకున్నారు, ఓం నమశివాయ అని జపం మొదలెట్టారు. 1 గంట గడిచింది, అందరూ బాగానే జపం చేస్తున్నారు, కానీ భీముడికి తంట వచ్చింది. గడిచింది గంట, ఆయన కడుపులో మంట, ఆయనకి పెద్ద తంట. దాంతో ఆయన గజగజలాడిపోయాడు. ఈ జనం అందరం ఉండగా పిలిస్తే బాగుండదు కదా, అందుకని జనాన్ని అక్కడ వదిలేసి అక్కడి నుంచి ఒక్క కొంచెం ముందుకు వచ్చి ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి వచ్చి శివశివ అని పిలిచాడు. శివుడు తక్షణం ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా 1 గంట జపానికే నన్ను పిలిచేసావంటే, ప్రభు నీకు తెలియంది ఏముంది, నేను అమిత భోజనుణ్ణి, అగ్ని లాంటి వాడిని, నా కడుపులో ఉంది దావాగ్ని లాంటి జఠరాగ్ని, నేను ఆహారం తినకుండా ఉండలేను, నువ్వేమో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండంటావు, సూర్యాస్తమయం అయ్యాక ఇక నేను నిన్ను చూడలేను, శివశివ అనడానికి నా శవం కూడా మిగలదేమో అని భయంగా ఉంది నాకు, కొంచెం అనుగ్రహించు స్వామి అన్నట్ట. శివుడు జాలిపడిపోయాడు. భీముడు అంటే ఆయనకి ఇష్టం అయ్యే పైగా, అసలు బాగా భోజనం చేసేవాళ్ళు అంటే శివుడికి ఇష్టం, అందుకని జాలిపడి, సర్లే నాయన నీ సంగతి నాకు తెలుసు కదా, ఒక పని చెయ్యి, తిన్నా తినకపోయినా సమాన ఫలితం ఇచ్చేవి కొన్ని ఉన్నాయి, అందువల్ల పాలు తాగి క్షీరము తాగి ఈ పూట ఉపవాసం ఉండు అన్నాడు. ఇక్కడికి పాలు ఎలా వస్తాయి స్వామి అన్నట్టు ఆయన. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక పెద్ద గేదిగా మారాడు, మహిషీ రూపం ధరించాడు. ఇక్కడెక్కడ ఆవు పదం వాడలేదండో ఈ శివపురాణంలో మటుక్కి, కొందరు ఆవు అంటున్నారు కానీ ఆవు కాదు, ఆయన మహిషి గేదిగానే మారాడు. గేది పాలు కొంచెం బలం కనుక అవే ఇచ్చాడు. కావాలని పరీక్షించి ఆయన గేది పాలు ఇచ్చాట. ఎన్ని అంటారు, ఎక్కువ ఇవ్వలేదు,
నాలుగైదు బిందులు. ఈ నాలుగైదు బిందుల పాలు కూడా తాజాగా అప్పటికప్పుడు పితుక్కుని కాచకుండా ఏ పంచదార కూడా వేసుకోకుండా శుభ్రంగా తాగేశాడు ఆయన. పాలు తాగి మళ్ళీ కిక్కులు మరకుండా ధర్మరాజు గారి తోటికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారు అలా కళ్ళు మూసుకునే ఉన్నాడు. ఆయన కళ్ళు తెరవట్లే, ఇదేం తెలియదు ఆయనకి పాపం. ధర్మరాజు నాలంటే అమాయకుడు, పూజామందిరంలో ఎవరున్నారో లేరో చూసుకోడు. అందుకని ఈయన కిక్కులు మరకుండా కూర్చునుంటే ఈయన మళ్ళీ పక్కనకి వెళ్ళి కూర్చున్నాడు. ఒక గంట రెండు గంటలు మహా అయితే మూడు గంటలు గడిచింది మొత్తం మీద. మళ్ళీ నీరసం మొదలైంది. ఏది ఇన్ని పౌలు వెళ్ళిపోయాయి. మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరాడు. మళ్ళీ ఏకాంత ప్రదేశానికి వచ్చాడు. శివశివ అన్నాడు. శంభో శంకర అనగానే అలా ఒక వృద్ధుడు నడిచొస్తున్నట్టుగా కర్ర పుచ్చుకొని శివుడు మళ్ళీ వచ్చాడు వృద్ధాకారంలో. ఏం ఆయన పాలు కడుపు నిండా తాగినట్టున్నావు, మళ్ళీ పిలిచేవేమిటంటే ఆ పాలు ఏమి సరిపోతాయి బాబు, నా కడుపుకి ఈ పాలు అవి సరిపోవన్నట్ట. ఉపవాసం ఉండాలంటావు, ఉత్తి పాలు తాగాలంటావు, పాలు తాగిన కాసేపటికే నీరసం వచ్చి పడిపోతుంటే నేనేం జపం చేయగలుగుతాను. ఆత్మహింస మంచిది కాదని నువ్వే చెప్పావు. కళ్ళు బైర్లు గమ్మి స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు శివ శివ అనగలనా అనగానే ఓహో అలాగా అయితే ఫలహారం చెయ్యి అన్నాడు ఆయన. మళ్ళీ ఫలహారం అంటే ఉప్మాలు కసమా, ఇడ్లీలు పెసరట్లు చట్నీలు కావు. మళ్ళీ ఫలహారం అంటే కేవలం పళ్ళు మాత్రమే, ఫలం మాత్రమే హారంగా, హారం అంటే తిండి, ఫలహారము పళ్ళు తిండిగా తినుట, అవి తీసుకో అన్నాడు ఆయన. కొంచెం పాకి వత్తపోతే కొమ్ములిగిపోతుంది సుమా. ఆమిషం పలలం, ఫలం ఆమిషం అన్నా పలలము అన్నా ఫలము అన్నా మాంసము అని అర్థం. కాబట్టి ఒత్తకపోతే మాంసాహారం, ఒత్తితే పండు అని అర్థం అనమాట. ఫలహారం అంటావు, ఇప్పుడు ఇక్కడికి ఇప్పటికి ఇప్పుడు పళ్ళు ఎవరు తెస్తారు స్వామి అనగా, అయితే నేనే కల్పవృక్షంగా మారిపోతున్నాను అని చెట్టుగా మారాడు ఆయన. ఆ చెట్టుకి వెళ్ళి ఏ పండు కావాలంటే ఆ పండు వస్తుంది. కల్పవృక్షం కదా, కల్పవృక్షం దానిమ్మకాయలు అంటే దానిమ్మకాయలు భీముడికి పడుతుంది కనుక, బత్తాకాయలు, ద్రాక్ష పళ్ళు, ఆరెంజి, అవి యాపిల్స్, మామిడి పళ్ళు, ఇలా ఏ పళ్ళు కావాలంటే ఆ పళ్ళు, కోరిన పళ్ళు ఇచ్చేటటువంటి మహావృక్షం, పరమ పవిత్ర వృక్షం కల్పవృక్షం. శివుడు కల్పవృక్షంగా మారాడు. వెంటనే భీముడు కావలసిన పళ్ళని కోరుకున్నాడు. ఓ నాలుగైదు బండ్ల ఫలాలు కోరుకోగా వచ్చి పడ్డాయి అవన్నీ మొత్తం పళ్ళన్నీ. ఏమండి టెంక కూడా విడిచిపెట్టి కూడా తీసాడు. మామిడి పండు మనం పీకి టెంక అంతా లాగి అందులో ఉన్న గుజ్జు అంతా నాక్కుని ఆఖరణ టెంక కింద పారేస్తామే, ఆయనకి టెంక లేదు టెంకీ లేదు, మొత్తం పండు గుటుక్కు మింగేశాడు. ఒక కొబ్బరి పండాలు తప్ప మిగతా అన్నీ కూడా ఏం చేశాడనమాట, ఫలం ఫలం కింద తొక్క కూడా తీయకుండా తినేసేట. చక్కెరకేళి అరటిపళ్ళ గెలలు ఓ 100 గెలలు అలా పండుబేక నోట్లో వేయ, పండుబేక నోట్లో వేయ, ఆవులకి తొక్కలు కూడా లేవు. ఇక ఆఖరిన కొబ్బరి కొండాలు కూడా వచ్చాయి, వాటిని పటక్కన చేత్తో కొట్టుకుని గడగడ తాగాడు. మళ్ళీ మంచినీటి తాగాలి కదా, అందుకని బొండాలు కూడా తాగాడు. అక్కడికి ఆయనకి కాస్త గండం గడిచిందనమాట ఈ బొండాలు తాగాక. ఈ చెత్త చెదారం పక్కన పారేసి చేతులు కళ్ళు కడుక్కుని ఆచమనం చేసి మళ్ళీ ఆచమనం చేయకుండా జపం చేయకూడదు అందుకని మళ్ళీ యథాస్థానంలో కూర్చున్నాడు. మళ్ళీ ఇదంతా ఏమి ధర్మరాజు గారికి తెలియదు, అసలు ఈయన కదిలినట్టే తెలియదు. ఆయన సమాధిలో ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నం 12:00 అయ్యింది. మళ్ళీ భీముడికి ప్రాణం గెదగెదలాడింది. మళ్ళీ ఏకాంత స్థలానికి వచ్చాడు. స్వామి అనగానే ఏమి అన్నాడు ఆయన, నాకు ఈ ఫలములు పాలు ఇటువంటివి నా శరీరములకు చాలవు, ఇంకేదన్నా మార్గం చెప్పవా అంటే నిర్జల ఏకాదశిరా ఆయన అన్నం తినద్దంటే ఎప్పటికే నువ్వు అన్నానికి మించి చాలా ఎక్కువ లాగావు, సరే నీ కోసం ఏం చేస్తున్నానంటే ఈరోజు నుంచి ఏకాదశి ఉపవాసం ఉన్నవాడు అన్నం తినకుండా అన్నం భిన్నం చేసుకు తినేటటువంటి వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. అప్పటి నుంచి భీముడి ధర్మమానని అన్నం తినకపోయినా బియ్యం ఆడిస్తే నోకొస్తుంది కదా, ఆ రవ్వతో బియ్యపు రవ్వతో ఉప్పుడు పిండి చేసుకు తినేటటువంటి అవకాశం ఈశ్వరుడిచ్చాడు, ఏది భీముడి కోసమని. భీముడితో పాటు మానవులందరికీ వరం ఇచ్చాడు. కలియుగంలో మానవులు అన్నగత ప్రాణులు, కళావన్నగత ప్రాణాహ. కలియుగంలో ప్రాణాలన్నీ అన్నం మీద ఆధారపడి ఉంటాయి. అన్నం తినకపోతే వాడు ఉండలేడు. డైరెక్ట్గా అన్నం తినకుండా అన్నం భిన్నం చేయి, అనగా బియ్యం తిరగల్లో వేసి విసిరితే నోకు వస్తుంది, ఆ రవ్వని పిండిగా చేసుకో, పిండిగా చేసుకుని ఆ పిండిని తిండిగా స్వీకరిస్తే కొంతవరకు నీ మొండి ప్రాణం నిలబడుతుంది అనగా ఆ అమ్మాయ ఇది బాగుంది అనుకున్నాడే. మరి రవ్వ ఓ 5-6 బస్తాలు రవ్వ స్వామివారే ఇచ్చారు. ఆ రవ్వను అప్పటికప్పుడు మళ్ళీ కల్పవృక్షం లాంటి శివుడు అనుగ్రహంతో పిండిగా ఆయనే చేసుకున్నాడు. ఇదంతా చెక్క చెక్క చేసుకున్నాడు. హిమాలయాల్లో వంట అవ్వదండోయ్,
ఈశ్వర కటాక్షం. ఈశ్వరుడు మూడో కన్ను వల్ల నిప్పు పుట్టింది, నిప్పుతో పాటు ఎంత ఉప్పు పుట్టింది, అందుకే ఉప్పుడు పిండి చేసుకున్నాడు ఆయన. ఉప్పుడు పిండి తింటే తప్పుడు పిండి కాదు, తప్పు కాదని శుభ్రంగా భోజనం చేశాక హమ్మయ్యా అనుకున్నాడు ఆయన. కాకపోతే ఒక నియమం ఉంది, ఏకాదశి ఉపవాసం ఉన్నాడు, ఉప్పుడు పిండి తినచ్చు కానీ అందులో నంచుకోకూడదు, ఏదైనా పచ్చడి కానీ పప్పు కానీ ఇలాంటివి వాడకూడదు, అదొక్కటి మాత్రం కఠోర నియమం. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్న రోజున ఉప్పుడు పిండితో పాటు ఆవకాయ, గోంగూర పచ్చడి, దెబ్బకాయ పచ్చడి, దెబ్బకాయ పచ్చడి ఇవన్నీ వేసుకుంటే అది ఉపవాసం ఎందుకు అవుతుంది? కాబట్టి ఉపవాసం కాస్త దెబ్బ అవుతుంది. ఏం వేసుకోకుండా ఉట్టి ఉప్పుడు పిండి, నిజానికి కొంచెం చప్పదనం లేకుండా ఉప్పే వేసుకోవాలి, ఎక్కువ తినకూడదు. భీముడు గారు అంటే ఏం తిన్నా పడుతుంది, ఉత్తి నూక తిన్నా బియ్యం తిన్నా తినేగలడు ఆయన, అరుగుతుంది ఆయన, అది తిన్నట్ట. సాయం సంధ్యా సమయం అయింది మొత్తం మీద, ఎలాగో గడిపాడు ఆయన. సంధ్యా సమయంలో వీళ్ళంతా జపాలు పూర్తి చేసుకుని స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని శివదర్శనానికి వెళ్ళారు. వెంటనే శివుడు ఒక దున్నపోతు రూపం ధరించి మహిష రూపంతో పారిపోయాడు అక్కడి నుంచి. శివలింగం మాయమైపోయింది, శివలింగ స్థానంలో ఒక దున్నపోతు కనపడింది. ఈ పాండవుల్ని చూచి ఆ దున్నపోతు దూకి పారిపోవడం మొదలుపెట్టింది. శివుడు చెప్పినట్టుగా ఉపవాసము చేసి జపము చేసి ఉంటే ఆయన దర్శనమిచ్చేవాడు. కానీ భీముడు చీటికి వాటికి వచ్చి అది ఇది అడిగాడు కదా, అడగడంతో స్వామివారు కావాలని ఏం చేశారు, ఒక మహిష రూపం ధరించి పారిపోయాట. ధృతశ్చ పాండవైస్తత్ర హ్యవాన్ ముఖతయాస్థితః పుచ్చన్ చైవ ధృతంతైస్తు ప్రార్థితశ్చ పునః పునః. పాండవులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. పరమేశ్వర మమ్మల్ని చూచి మహిష రూపంతో పారిపోతావా, అయ్యో అయ్యో అని ఆ మహిషం వెంటబడ్డారు. తలో వైపు నుంచి వెళ్ళారు, గట్టిగా పట్టుకున్నారు. ఆయన తల వంచుకుని నిలబడ్డాడు. తోకొక్కటే వాళ్ళకి ఇలా వెనక్కి పెట్టి తల ఏమో వంచుకుని కనపడకుండా చేశాట. తలని లోపలికి రెండు కాళ్ళ మధ్యలో పెట్టుకోవటం వల్ల అది కనపడలేదు. అప్పుడు వాళ్ళు పదే పదే మమ్మల్ని అనుగ్రహించు, ఏమి లోపం చేశాం, మేమేం పాపం చేశాం, లింగం మాయమైపోయింది, ఆ స్థానంలో మహిష రూపంలో మాకు దర్శనమిచ్చావు, పోని మహిష రూపంలో కూడా నీ ముఖం చూపించటం లేదు, నీ కళ్ళతో మమ్మల్ని చూడటం లేదు, నీ దృష్టి పడితే కదా మేము పవిత్రులమవుతాం, ఎందువల్ల మా మీద నీ దాక్షిణ్యం చూపించటం లేదు అనగా, అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, నాకు ఒక నియమం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవాడికి తప్ప తక్కిన వాడికి నా సంపూర్ణ అనుగ్రహం లభించదు. ఈ భీముడు కొంత ఉపవాస భంగం చేశాడు, అయినా మీరంటే నాకు అభిమానం కాబట్టి మీకు విచిత్ర దర్శనమిస్తాను. ఈ నా శిరస్సు ఇక్కడి నుంచి వ్యాపించి వ్యాపించి నయపాల దేశం వెళ్ళిపోతుంది. నయపాలము అంటే ఇప్పుడు నేపాల్ అని పిలుస్తాం అనమాట, అసలు దాని అసలు పేరు నయపాలము. నయము అంటే నీతి, నీతిని పాలించే దేశం. ఒకప్పుడు అక్కడ ఉన్నవాళ్ళంతా నీతిగా ఉండేవారు. అక్కడున్న రాజు నయపాలుడు, అక్కడ ప్రజలు నయాన్ని పరిపాలించేవారు, అందుకని నయపాల క్రమక్రమంగా నేపాల్ అయ్యింది. శిరస్సు ఆ నయపాల దేశానికి పోతుంది. అక్కడ నేను పశుపతి అనే పేరుతో ఉంటాను, ఇప్పుడు నేను పశువుగా మారాను కనుక. తోక భాగం ఇక్కడ కేదారేశ్వర జ్యోతిర్లింగంగా దర్శనమిస్తుంది అని చెప్పాడు సుస్పష్టంగా. తద్రూపేణ స్థితస్తత్ర భక్తవత్సల నామభాక్ నయపాలే శిరోభాగ గత తద్రూపత స్థిత. నా శిరస్సు భాగం అంతా వెళ్ళి నేపాల దేశానికి పోతుంది, అక్కడ పశుపతి అనే పేరుతో మహాలింగంగా దర్శనమిస్తాను. అక్కడున్నదేమో శిరస్సు, ఇక్కడుండేది పుచ్చంచైవ ధృతంతయిస్తు పుచ్చం. తోక ఎక్కడ ఉంటుంది, ఆ తోక అందుకే ముక్కలు ముక్కలుగా విచిత్రంగా నొక్కబడి ఉంటుంది. తోకేమో కేదారేశ్వర జ్యోతిర్లింగంగా, శిరస్సు పశుపతిగా పిలువబడుతుంది. నాకు శిరస్సు కంటే తోకంటే ఎక్కువ ఇష్టం, వెనక భాగం అంటే ఈశ్వరుడికి ఎక్కువ ఇష్టం. అందుకే వెనక భాగానికి ప్రత్యేకంగా సద్యోజాతం అని పేరు పెట్టుకున్నాడు ఆయన. సద్యోజాతము అంటే ఒక అర్థం ఏమిటి, తక్షణం పుట్టువాడు. ఏం తక్షణం పుట్టడం అంటే కరుణ తక్షణం పుట్టించేవాడు గనక ఆయన వెనక భాగంలో ఆయనకి నమస్కారం చేస్తే మన మీద ఎక్కువ కరుణ చూపిస్తాడు, తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే శివుడికి ఎప్పుడు కూడా ముందు భాగంలో నమస్కరించిన వెంటనే ప్రదక్షిణ చెయ్యాలి, వెనక భాగంలో తాకి నమస్కరిస్తే ఆయన అనుగ్రహం పొందుతాం. ఎవడో కానీ మధ్యన ఎందుకు చెప్పాడో తెలియదు, వెనక భాగంలో శివాలయం ముట్టుకోకూడదని చెప్పాట. మరి ఎవడు చెప్పాడు వాడికి, శివప్రాణం ఏమో ముట్టుకొని చెబుతోంది, సజ్జోజాతం పడమర ముఖం అంటే నాకు ఇష్టమని చెబుతోంది, వెనక నుంచి నన్ను దర్శనం చేసుకున్న వాడిని ఇంకా కరుణిస్తానంటున్నాడు ఆయన. అసలు చండీ ప్రదక్షిణ అలా పుట్టిందే, అక్కడ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి తిరుగుతాడు కదా, మళ్ళీ తిరిగి అక్కడికి వస్తాడు కదా, ఈ వంకతో పదే పదే వెనక భాగంలో నా దర్శనం చేసుకుంటాడు, నా వెనుక ఉన్న ముఖం తొందరగా అనుగ్రహిస్తుంది, కాబట్టి తప్పనిసరిగా ఎదురుగుండా శివలింగానికి దండం పెట్టినవాడు మళ్ళీ వెనక్కి రావాల్సిందే.
ఒక్కసారైనా వెనక భాగానికి వెళ్ళి నాకు దర్శనం నా దర్శనం చేసుకుంటే వాడిని తొందరగా అనుగ్రహిస్తాను. తత్పురుషం కంటే సద్యోజాతం కరుణా స్వరూపమట. ఆ పేరుల్లోనే ఉంది టెక్నిక్ అంతా. తత్ పురుష, అతడే పురుషుడు. పురుషాకారంలో అంత తేలిగ్గా అనుగ్రహం ఇవ్వడు. అదే సద్యోజాతం అంటే సద్య వెంటనే, జాత పుట్టినవాడు. వెంటనే పుట్టుట అంటే ఏమిటి? వెంటనే దయ పుట్టుట. తన దర్శనము చేసినంత మాత్రం చేత తక్షణం జాలి చూపించి అనుగ్రహించడం సద్యోజాతం. అందువల్ల వెనక వైపున్న ముఖం తొందరగా అనుగ్రహిస్తుంది. ఇప్పుడు నా వెనక ముఖమే, ఆ సద్యోజాతమే ఈ తోక రూపంలో కేదారేశ్వర జ్యోతిర్లింగంగా కలియుగాంతం వరకు ఉంటుంది. ఎగుడు దిగుళ్ళుగా ఉంటుంది, ఈ వెంట్రుకలతో ఉంటుంది. దీని మీద నెయ్యి పూసి పుష్పములు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసుకున్నవాడికి ఇక పునర్జన్మ లేకుండా చేస్తాను. పూర్తిగా నా లింగం చూడాలనుకుంటే కేదారేశ్వరలింగం అటు కేదార నయపాల దేశానికి వెళ్ళాలి, ఇటు కేదారానికి రావాలంటే అటు పశుపతిని చూడాలి, ఇటు ఇక్కడ ఉన్నటువంటి కేదారేశ్వరుని చూడాలి అని చెప్పి వాళ్ళని అనుగ్రహించాడు. పైగా ఈ తోక రూపంతో ఉన్న ఈ లింగాన్ని ఇప్పుడే పూజించండి, ఇక నా శిరస్సు భాగం మాత్రం మీకు కనపడదు అని తక్షణం తోకతో లింగంగా మారిపోయాడు. సవైవ పూజానా నిత్యం ఆజ్ఞాం చైవాప్యదాత్తత. సవైవ పూజానాన్ నిత్యమాజ్ఞాన్ చైవాప్యదాత్తత పూజితశ్చ స్వయం శంభుః తత్ర తస్థౌ వరానదాత్. ఇప్పుడు ఆయన లింగరూపంలో గడిపాడుగా, ఆయన తోక కాస్త కేదారేశ్వరలింగం అయ్యింది. ఈ తోక రూపంలో నన్ను పూజించండి, ఇది విచిత్రలింగంగా కనపడుతుంది. మీరు పూజిస్తే శీఘ్రకాలంలో శత్రువుల బారి నుంచి బయటపడతారు. మీకు రాబోతున్నది అజ్ఞాతవాసం. ఆ అజ్ఞాతవాసంలో మీరు ఎలా తిరిగినా మిమ్మల్ని జనం గుర్తించలేరు. మీరు డైరెక్ట్గా నా పేరు ధర్మరాజు అని చెప్పినా నేను వాళ్ళు నమ్మరు. ఆఖరికి నువ్వు ఎవరి కొలువులో ఉన్నా చివరిన కొలువు పూర్తయ్యాక, అజ్ఞాతవాసం పూర్తయ్యాక నేనే ధర్మరాజునని చెబితే నువ్వు ధర్మరాజు అయితే రుజువు చూపించని అడుగుతారు. అందుకే కదండి ఉత్తర కుమారుడికి ఎంత చెప్పాడు అర్జునుడు, బాబోయ్ నేను అర్జునుడు అంటే అర్జునుడు అంటే నమ్మేస్తానేమిటి, నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పు, అర్జునుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్పు అన్నాడు. పేర్లు చెబితే ఆ పేర్లు ఎందుకు వచ్చాయో చెప్పన్నాడు. ఎంత పరీక్ష చేస్తే కానీ నమ్మలేదు. దానికి గల కారణం శివుడే చెప్పాడు, మీ అంతటి మీరు బయటపడినా అంత తేలిగ్గా ప్రజలు గుర్తించలేనంత గొప్ప వరం ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఇది నా అనుగ్రహం. మీ పాండవులు ఎప్పుడూ దిగ్విజయం పొందుతారు, మీలో మీరు నాలో సగ భాగం. శివుడే తన ఐదు ముఖాలు ఐదు శక్తులుగా మార్చి ఆ ఐదు శక్తులు ఇంద్రుడిలో నిక్షిప్తం చేసి పాండవుల రూపంలో పుట్టాడు. ఆ విషయం మీకు ఆదిపర్వంలో చాలాసార్లు చెప్పాను, ఇదివరకు ఆదిపర్వం అనేవాడికి కొత్తగా చెప్పక్కర్లా. ఈ విధంగా నన్ను పూజించి దిగ్విజయం పొందండి అనగా పాండవులు అత్యంత భక్తితో పూజించారు. పూజించి ఆ క్షణమే దుఃఖాల నుంచి విముక్తి పొందారు. కేదార క్షేత్రంలో ఇప్పటికి కూడా పాండవుల విగ్రహాలు ఉన్నాయి. పాండవులు వరుసగా పూజ చేశారు కదా, అందుకని లోపల మీరు మీలో ఎవరన్నా కేదారం వెళ్ళిన వాళ్ళు ఉంటే చేయతైతే తెలుస్తుంది కొంతవరకు. మీ అందరూ చూశారు లోపల ధర్మరాజుని, భీముణ్ణి, ద్రౌపదిని, నకులుణ్ణి, సహదేవుణ్ణి అందరినీ చూడొచ్చు అక్కడికి వెళ్ళాక. వారంతా నిజంగా అక్కడికి అడుగు పెట్టినట్టుగా డైరెక్ట్గా శివపురాణమే చెబుతున్నది. కేవలం విగ్రహాలు ఉండడం కాదు, వాళ్ళు నిజంగా వెళ్ళి అర్చన చేశారు. అక్కడ తోక కంకణాకారంలో ఉంటుంది. అందుకే మీకు వీలున్న వాళ్ళు ఒక కంకణ దానం చెయ్యాలి. అవకాశం ఉన్నవాడేమో వెండి కంకణం, రాగి కంకణం, బంగారు కంకణం, ఏమీ లేకపోతే ఓ దారం కంకణంగా కట్టుకుని ఆ కంకణాన్ని అక్కడ వదిలేస్తారు. ఒక కంకణ దానమైనా చెయ్యాలి. ఇంకో రహస్యం ఉన్నది. కంకణ దానము అంటే మరొక అర్థం ఏంటి, కమ్ అంటే నీరు, కణము అంటే బిందువు, కమ్ కణము అంటే నీటి బిందువు. ఎవరైనా బంగారము వెండి ఇటువంటి ధాతువులో లేకపోతే దారాలో దానం చేయలేకపోతే నీటి బిందువు తీసుకుని అక్కడ వదిలిపెట్టాలి, అది కూడా కంకణ దానం. అప్పుడు వాడు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతాట. ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు, నాయనలారా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క కంకణమైనా దానం చేస్తే జీవన్ముక్తో భవేత్ సోపి, వాడు జీవన్ముక్తుడు అవుతాడు. ఇక్కడి నుంచి బదరి వెళ్ళాలంట, అసలు ముందు కేదారం వెళ్ళాకే బదరి వెళ్ళాలి. కేదారం నుంచి బదరి వనానికి వెడితే అప్పుడు వాడు శాశ్వతంగా కైలాసం కావాలంటే కైలాసం పొందుతాడు, వైకుంఠం కావాలంటే వైకుంఠం పొందుతాడు. 20వ శ్లోకంలో జీవన్ముక్త భవేత్ సోపి యోగతో బదరీవనే. కేదారం వెళ్ళి శివుణ్ణి పూజించి అక్కడ నుంచి బదరీ వెళ్ళి
బదరీనారాయణ దర్శనం చేసుకున్నవాడు జీవన్ముక్తుడై తీరుతాడు. అతడు కోరుకున్న లోకానికి వెడతాడు. కొందరికేమో కైలాసం ఇష్టమండి, కొందరికి వైకుంఠం ఇష్టమండి, వారి వారి సంస్కారాలు ఉంటాయి కదా. ఆఖరికి శంకరాచార్యులు వారి తల్లే చివరి క్షణాల్లో శంకరుణ్ణి తలుచుకున్నది. శంకరులు వారు వెళ్ళారు. వెళ్ళగానే, అమ్మ నీకు ఏ లోకం కావాలంటే, అసలు ఏ లోకం ఎలా ఉందో తెలిస్తే కదరా నాయన, నేను మా లోకాన్ని కాబట్టి నాకు ఆ రెండు లోకాలు చూపిస్తే ఇష్టమైన లోకం కోరుకుంటానంది. అప్పుడు ఆయన ఇదిగో కైలాసం అని కైలాసం చూపించాడు. అలాంటి కొడుకు ఒకడనే ఉండాలి. ఇదిగో వైకుంఠం అని వైకుంఠం చూపించాడు. రెండూ చూపించి, రెండూ చూసావు కదా, నీకు ఏది నచ్చితే ఆ లోకానికి పంపుతానంటే రెండూ బాగానే ఉన్నాయి కానీ వైకుంఠం కొంచెం బాగుంది నాయన అంది ఆవిడ. వెంటనే వైకుంఠానికి పంపించాడు ఆయన. కాబట్టి మనకి లోకాలు కనపడడం ఒక ఎత్తు, ఆ లోకాలకి కోరుకుని అక్కడికి వెళ్ళడం ఒక ఎత్తు అన్నమాట. అవన్నీ వారి వారి సంస్కారాలను బట్టి ఉంటాయి. ఇక్కడ నిజంగా కేదార దర్శనం అయ్యాక బదరీ వెళ్ళినటువంటి వాడు భక్తితో కనుక పరమాత్మను తలుచుకుంటే అతడు అనుకున్నటువంటి లోకం పొందుతాడు. దృష్ట్వా రూపం నరస్యైవ తథా నారాయణస్యహి కేదారేశ్వర శంభోశ్చ ముక్తిభాగీన సంశయః. కేదారేశ్వరుణ్ణి, నరనారాయణుల్ని, అంటే కేదార బదరీ రెండింటినీ చూచిన వ్యక్తి ముక్తి పొందుతాడు అనడంలో సందేహం లేదు. ఒకవేళ కేదారేశ్వర దర్శనానికి వెళ్ళలేకపోతే, కొందరు యాత్రకు బయలుదేరతారండి, పాపం దురదృష్టవశాత్తు దారిలో చచ్చిపోవచ్చు. లేదా కేదారేశ్వరానికి వెళ్ళాక వరదలు వచ్చి అందులో కొట్టుకుపోవచ్చు. వాళ్ళ గతి ఏమిటి? కేదారేశిష్య భక్త ఏ మార్గస్థాహ తస్య వైమృతాహ తేపి ముక్త భవంత్యేవనాత్ర కార్య విచారణ. కేదారానికి ప్రయాణమై దారిలో చచ్చిపోయినా కేదార దర్శనానికి వెడుతూ అక్కడ గంగానది వంటి నదుల్లో కానీ కొండల్లో కానీ ఏ కారణం చేతనైనా మరణిస్తే వాడు నిస్సందేహంగా ముక్తి పొందుతాడు. అతడు పరమ భాగ్యజీవి, వాడు దురదృష్టవంతుడు కాదట. ఓసారి మనకు అలాగే వరదలు వచ్చాక ఎంతోమంది పాపం కొట్టుకుపోయారనుకున్నారే, ఆ కొట్టుకుపోయిన వాళ్ళు మహాయోగజాతకులు, ఇంట్లో వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది వేరే విషయం, కానీ పోయిన వాళ్ళు ఎంత అదృష్టవంతులంటే వాళ్ళకి మాత్రమే పునర్జన్మ లేదట. ఎన్ని కల్పములు గడిచినా జన్మ లేదన్నారండి వాళ్ళకి. కొంతకాలం పోయాక కొన్ని కల్పాలు గడిచాక మళ్ళీ పుడతాం మనం, కానీ అసలు కల్పములు కాదు. ఎన్ని కల్పములు గడిచినా కల్ప కోటి శత ఈరపి, అంటే కొన్ని కోట్ల కల్పములు గడిచినా కేదారయాత్రకి వెడుతూ మరణించినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి భూమికి రారు. అంత శాశ్వత ముక్తి పొందుతారు. ముక్తులు కూడా శాశ్వత ముక్తి, అశాశ్వత ముక్తిని ఉంటాయి. శాశ్వత ముక్తి అంటే ఇంక అక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉండదు. దానిని శ్రీ కైవల్యము అంటారు. కైవల్యము పొంది కూడా తిరిగి వచ్చిన వాళ్ళు లేరా? జయుడు విజయుడు ఉన్నారు. శ్రీ మహావిష్ణువుకి అటు ఇటు కాపలా కాసేవాళ్ళు, వాళ్ళు కూడా శాపానికి గురై మళ్ళీ భూమికి వచ్చారు కదా. హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతభక్తులుగా వచ్చారు. అందుకని ఆ కైవల్యం వద్దన్నాడు పోతను గారు. శ్రీ కైవల్యం అంటే మేము తిరిగి రాకూడదు, ఇక బాబోయి తిరిగి వచ్చి భూలోకంలో పడలేము. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రాని శ్రీ కైవల్యం కావాలి అని కోరుకున్నాడు ఆయన. అందువల్ల అటువంటి కైవల్యం కేదారానికి పెడుతూ మరణిస్తే వస్తుంది. ఇప్పుడు అర్థమైందా ఎంత యోగ జాతకులో? అంతేగాని అమ్మో నేను తట్టుకోలేనేమో, చలికి చచ్చిపోతానేమో అనుకుని ఇంట్లో కూర్చొని చచ్చిపోతే పుడతావు చస్తావు, పుడతావు చస్తావు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఎంత హాయిగా చెప్పాడు, అర్పించాడా భగవంతుడు స్మరించకుండా ఇంట్లో కూర్చుని నాకు చలంటే భయం, అదంటే భయం, డబ్బు ఖర్చు అంటే భయం అనుకుని చస్తే పుడతావు, కొంతకాలం పెరుగుతావు. ఈ పెరిగే మధ్యలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎప్పటికే కొంతకాలం అనుభవించావు కనుక నీకెవరూ చెప్పక్కర్లా. ఇలాగే మళ్ళీ మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, మళ్ళీ పుడతావు. ఒక్కోసారి దోమగా, ఒక్కోసారి భామగా, ఒక్కొక్కప్పుడు పురుషుడిగా, ఒక్కొక్కప్పుడు కుక్కగా, నక్కగా, డొంకలో పిక్కగా, ఎలాగో పుడతావు మొత్తం మీద. దిక్కు లేక చస్తావు, మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు. ఇలా ఎన్నాళ్ళైనా నీ జీవితం గడుస్తూనే ఉంటుంది. చెరువిత చర్వణులైన వారికి అన్నాడు. అందుకే పోతను గారు అచ్చపు చీకటి బడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు
పుట్టుతు మరల చెర్విత చర్వణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు. ఈ కటిక చీకటి అచ్చపు చీకటి లాంటి సంసారంలో పడి భార్యాభర్తలనే ఒక బంధంతో ఓ చోట చేరి పుడుతూ చస్తూ మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ ఉండే జీవులు చెర్విత చర్మడులు, నవిలిందే నవలడం అనమాట. అలాగే తిన్నదే తిరిగి నవిలిందే నవ్వులుతున్నటువంటి జీవితం లాంటి జీవితం ఇది. అటువంటి వాళ్ళకి ఎంతమంది చెప్పినా ఎక్కదటండి బుర్రకి, మీరు అన్నీ వింటారా, ఈ జన్మకింతే అంటాడు వీడు. ఇంక వాడికి నువ్వేం చెబుతావు? అందుకే చెచ్చర పుట్టునే అంత తేలిక పుడుతుందా? పరులు చెప్పిననైనా, పరుడు అంటే గొప్పవాడు అని అర్థం అనమాట, ఇతరులను కాదు ఇక్కడ. అంత పరహ అంటే గొప్పవాడు, అందుకే పరమాత్మ అన్నారు. ఆయన పరాత్పరుడు అన్నారు. గొప్పవాళ్ళు కూడా ఒరే నాయన ఈ యాత్ర చెయ్యరా, ఇలా పారాయణ చెయ్యరా, ఇలా అర్చన చెయ్యరా, నువ్వు తరిస్తావురా అని చెప్పినా ఎక్కదు వాడి బుర్రకి. వాడికి ఏమనుకుంటేది, మహానుభావులు ఉంటారంటే కొంతమంది ఏం చేస్తాం గురువుగారు ఈ జన్మకి ఇంతేననుకోండి అంటాడు. మీరు ఇంత వింటారా బయటకు వచ్చాక, నేను ఇంతేనండి, నేను వెళ్ళలేనండి, ఏం చేస్తాం, ఇలా కానిద్దాంలేండి అంటాడు. ఇంకవాడికి నువ్వేం చెప్తావండి, వాడు నీకే చెబుతున్నాడు కదా, నాకే చెప్పేవాళ్ళు మహానుభావులు లేరా కొంతమంది? నాకు తెలియదా ఏం చేయాలో? అయినా సరే నాకు చెప్తూ ఉంటే ఇంక నేనేం చెప్తాను? కాబట్టి పరులు చెప్పినా రాదు, తనంత తనకీ పుట్టదు, డబ్బిచ్చినా రాదు పని. ఒక్కొక్కసారి డబ్బిచ్చినా రారా అంటే బాబోయ్ నేనే వస్తానండి, బాబోయ్ అక్కడికి వచ్చాక చలికి తట్టుకోలేమోనండి, తింటే పడదేమోనండి అంటాడు. కాబట్టి ఒక వ్యక్తిని బాగు చేయడం అనేది అంత తేలిక కాదు. ఎన్నో జన్మల సంస్కారములు కుప్పలు కుప్పలుగా వాడిని పట్టి తెప్పలు పెడుతూ ఉంటే ముప్పిరుగొని ఈ ముప్పులోంచి బయటికి రాలేడు వాడు. అటువంటి వాడిని ఏం చేయలేం, కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో ఇటు నరనారాయణుల్ని అటు ఆ పరమాత్మని చూసి పూజించి తరించాలి. ఈ కేదారేశ్వరుడి గురించి ఎన్నిసార్లు చెప్పాడో, ఒకటి రెండుసార్లు చెప్పాడు, పునర్జన్మ లేకుండా అంటే శ్రీకైవల్య పదం ఇచ్చేటటువంటి ఆ పరమాత్మ. నేను ఆశ్చర్యపోయేది చాలాసార్లు ఏంటంటే శివపురాణంలో సాధారణంగా ఒకటో రెండో శ్లోకంలో చెబుతారు, 20వ శ్లోకం నుంచి 26వ శ్లోకం దాకా చెప్పిందే చెప్పాడండి మళ్ళీని. కేదారేశ ప్రపూజ్య, కేదారేశ్వరుని భక్తితో పూజించు నీకు ముక్తి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఆయన సర్వకామప్రదుడు, సందేహం లేదు, ముక్తిస్తాడు. ఈ కథ శ్రద్ధగా విను, అక్కడికి వెళ్ళు, నీకు ముక్తిస్తాడు. ఇన్నిసార్లు ఎందుకు చెప్పాడంటే మనలాంటి పెద్దలు ఉంటాం కదా, కనీసం 6 సార్లు రిపీట్ చేస్తే బుర్రకు ఎక్కుతుందేమో, నిద్దట్లోంచి బయటకు వస్తామేమో, అప్పుడైనా దాని మీద కోరిక తెచ్చుకుని పెడతామేమో, వెళ్ళి తరిస్తామేమోనని 6 సార్లు చెప్పాట. అంటే 6 సార్లు చెప్పడం ద్వారా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణములు 6 సార్లు చెప్పగా నశించి అప్పుడు నువ్వు నా దగ్గరకు వస్తావేమో, వచ్చి తరిస్తావేమో, అందుకు చెప్పానన్నాడే. అబ్బే మేము 6 సార్లు కాదు, 600 సార్లు చెప్పినా సరే మా బంధింతే మేము ఎందనుకుని ఇక్కడే బతుకుతాం ఓ 100 రూపాయల కోసం అనుకున్న మానవులను ఆ భగవంతుడు రక్షించుగాక. ఇది పరమ పవిత్రమైన కేదారేశ్వర జ్యోతిర్లింగ మహామహిమ. భక్తితో శ్రద్ధతో వినడమే కాక ఇతరులకు వినిపించినటువంటి వాళ్ళు, పోనీ లేటుగా వచ్చినా చివరి క్షణంలో అయినా విన్నటువంటి వాళ్ళు అంతో ఎంతో తెలుస్తారు. మొదటి నుంచి విన్నవాళ్ళు మహాయోగ జాతకులు అవుతారు. ఇది సకల శుభాలని ప్రసాదించే ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో కూడిన కథ. అప్పుడు పాండవులు అక్కడ కొద్ది రోజులుండి తిరిగి మళ్ళీ బదరీక్షేత్రానికి వెళ్ళి అప్పుడు గంధమాదన పర్వతం మీదకి భీముడు వెళ్ళాడు. హనుమంతుడి దర్శనం చేసుకున్నాడు. ఈశ్వర అనుగ్రహం ఉంది కాబట్టి హనుమంతుడి దగ్గరికి వెళ్ళగలిగాడు. హనుమంతుడు ఆయనకి వరాలు ఇచ్చాడు. దానివల్ల సౌగంధిక పుష్పాలు తేగలిగాడు. హనుమంతుడిని మళ్ళీ జెండా మీద కపిరాజుగా నిలబడమని ప్రార్థించాడు. అర్జునుడి ధ్వజం మీద స్వామివారు వచ్చి కూర్చోవడంతో ఆయనకి మరొక మహాజాతకం పట్టింది. అర్జునుడు ఎంత యోగ జాతకుడు అంటే ఓ పక్కనేమో శివుడు దర్శనమయ్యింది, పాశుపతం ఇచ్చాడు, నిత్యం పరమాత్ముడైన శ్రీకృష్ణుడు రథాన్ని నడిపాడు, కూడా వండి నడిపాడు. జెండా మీదేమో మళ్ళీ రుద్రాంశ స్వరూపుడైన హనుమంతుడు ఉన్నాడు. ఇంతమందిని పెట్టుకుంటే ఇంకోటి మహర్జాతకుడు కాకేమిటి, జీవితంలో ఏ యుద్ధంలో అయినా సిద్ధం విజయం, విజయం సిద్ధం అవుతుంది. మరి హనుమ ఏమంటే ఆయన ఎంత గొప్పవాడు అయ్యాడండి, మాకు కూడా శివుడు పక్కనుంటే పాశుపతం ఇస్తే, శ్రీకృష్ణుడు అంతటి వాడు రథం నడిపితే, జెండా మీద ఆంజనేయుడు ఉంటే మేము విజయం పొందుతామండి
అని ఎవడో అన్నాడు. మాకు ఆ యోగం లేక కానీ లేదా మేము గొప్పవాడు అవుదాం అన్నాడు వాడు. గొప్పవాడు ఎందుకు అవ్వవు? అవుతావు. అర్జునుడు చేసినంత సాధన నువ్వు చేసావా? చేస్తే గ్యారంటీగా ఈశ్వరుడు పాశుపతం ఇస్తాడు. అర్జునుడు 6 నెలల పాటు తన తాను మర్చిపోయి గురువాక్యంతు కర్తవ్యమని వ్యాసుడు చెప్పగానే వెళ్ళి తపస్సు చేశాడు. మనం ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో కదలమే, కేదారం కాదు, ఉన్న భూధారమే లేదు, పక్కన ఏ దారము లేదు, దొడ్లో ఉన్న మందారం కూడా బట్టికడి స్వామి మీద అయ్యాం. కాబట్టి గురువుగారు చెప్పినట్టుగా అర్జునుడు చేశాడు కాబట్టి శివుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు ఆజ్ఞాపిస్తే పూర్తిగా ఆయన ఏం చెబితే చేశాడు కాబట్టి కృష్ణుడు పక్కన ఉన్నాడు. ఆంజనేయుడు ఏం చెబితే అది విన్నాడు కనుక ఆంజనేయుడు పైన ఉన్నాడు. మనం ఇన్ని కబుర్లు ఇన్ని పురాణాలు వింటాం, మన సంస్కారం అంతే కదా. మళ్ళీ బయటికి వెళ్ళాక పద్మాకర్ గారు వెళ్ళాను అంటారు కానండి, కేదారం చాలా ప్రమాదం ఉండదు అంటాడు బయటికి వెళ్ళి వీడే. ఇంకా వాడికి శివుడు కనపడతాడా, కృష్ణుడు కనపడతాడా, ఆంజనేయుడు కనపడతాడా, ఆఖరికి రేపటి నేను కూడా కనపడను. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే దాని మీద అంత దృఢమైన అచంచలమైన భక్తి, ఆ నియమం, ఆ నిష్ట, ఆ శ్రద్ధ ఉండాలి. ఇక్కడ ఇంకొక అద్భుతమైన కథ చెప్పాలి. చాలా కాలం క్రితం ఈ కేదారేశ్వరుడి కథ విన్నటువంటి ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు. నేను కేదారం వెళ్ళాలనుకున్నట్టు ఆయన. అది త్రేతాయుగం. త్రేతాయుగంలో అయోధ్యానగరం నుంచి కాలినడకన కేదారం బయలుదేరాడు. తీరా కేదారానికి దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఓ భయంకరమైన ఎలుగుబంటి మీద పడింది. అక్కడ ఎలుగుబంట్లు ఉంటాయి కేదారంలో. అంటే ఇప్పుడే ఎలుగుబంట్లు, ఎక్కడ మనమే ఎలుగుబంట్లు. ఆ రోజుల్లో ఎలుగుబంట్లు ఉండేవి. ఇప్పటికి కూడా కనపడతాయి కానీ అవతల వైపు కనపడతాయి కానీ యువతలు ఈ జనాలను చూసి అవి భయపడిపోతున్నాయి. ఇప్పుడు కలియుగంలో క్రూర మృగాలు లేవు. అసలు క్రూర మృగాలన్నీ మనకి కూర మృగాలే, మనం అన్నింటినీ కూర చేసి తింటున్నాం. అసలైన క్రూర మృగం ఎవరైనా ఉన్నాడంటే పరమ దుర్మార్గుడు మానవుడే. భయంకర క్రూర మృగం వీడు. ఇంత క్రూర మృగం ఇంకెక్కడ ఉండడు. అసలు వీడి వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయో, కరోనాయే కదా, ఇంకా ఎన్నో తీసుకొస్తాడు ఈ మనిషి. ఒక నియమమో ఒక నిష్ట, ఓ జంతువును బతకనిస్తాటండి. ఏది కనపడితే తినేటివే. పిల్లిని తినేస్తాడు, కుక్కని తినేస్తాడు, ఎలుగుబంట్లని తినేస్తాడు, సింహాలని తినేస్తాడు ఈ దుర్మార్గుడు. గారి గబ్బిలాలు తినేశారు కదండి వాళ్ళు, ఆ గబ్బిలాలు తినే ఈ రోగం తెచ్చారు. ఇలాంటి మనుషుల మీద ఏం సానుభూతి ఉంటుంది? మనం మానవులం, మానవుల్లా ప్రవర్తిస్తే, మానవత్వంతో ఉంటే ఆ భగవంతుడికి జాలి కలుగుతుంది. లేకపోతే ఏం చేస్తాడనమాట, ఇదిగో ఇలా రోగాలు వేసి చంపుతాడు. కానీ పూర్వకాలంలో కొంచెం క్రూర మృగాలంటే మనుషులకి భయం ఉండేది. పాపం ఈ పుణ్యాత్ముడు, ఈ అయోధ్య నుంచి పెడుతున్నటువంటి వాడు నారాయణుడు, వాడి పేరు కూడా ఆయన విప్రుడు కనుక విప్రనారాయణుడు అని ఆయన పిలిచేవారు. ఇలాంటి విప్రనారాయణ శబ్దం ఆ రోజుల్లో చాలామంది పెట్టుకునేవారు. మనకి ఆడవారుల్లో కూడా ఒక విప్రనారాయణుడు ఉన్నాడు. తీరా ఆయన కేదారానికి ఇక కొద్ది రోజులు వెళ్ళబోతుండగా ఒక భయంకరమైన ఎలుగుబంటి దాడి చేసింది. ఆ ఎలుగుబంటితో యుద్ధం చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించినా అది గట్టిగా నొక్కి చంపేసింది. దాంతో వాడు చచ్చిపోయే ముందు కేదారానికి వెళుతున్నాను, శివుణ్ణి చూడకుండా చచ్చిపోతున్నాను అని పరమ దుఃఖంతో శివశివ అని అరిచాడు. ఆ యోగం వల్ల వాడు తర్వాత జన్మలో అవంతీపురంలో మహారాజు గారి కొడుకుగా పుట్టాడు. ఆ జన్మలో ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి భక్తితో పూజించాడు. ఆ తర్వాత 3వ జన్మలో వేదవ్యాసునికి శిష్యుడిగా వైశంపాయనుడు అనే పేరుతో పుట్టాడు. ఇది కేదారేశ్వర మహిమ అంటే. వేదవ్యాసునికి ఒక గొప్ప శిష్యుడు ఉన్నాడు కదా, వేదవ్యాసునికి చాలామంది శిష్యులు ఉన్నారు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు, ఈ 4 ప్రధాన శిష్యులు. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుతుండే యజువు వైశంపాయనాఖ్యుడు దొరకొని తుది సుమంతుడు తుది అధర్వము సుమంతుడు పఠించే. ఋగ్వేదం పైలుడు అనే ఋషికిచ్చాడు వ్యాసుడు. యజుర్వేదం వైశంపాయనుడికి ఇచ్చాడు. సామవేదం జైమిని మహర్షికి ఇచ్చాడు. అధర్వణ వేదం సుమంతుడు అనేవాడికి ఇచ్చాడు. వైశంపాయనుడికి మళ్ళీ ప్రత్యేకంగా భారతం ఇచ్చాడు. ఇంకా అఖిల పురాణ ఇతిహాసాలేమో సూత మహర్షికి ఇచ్చాడు. ఇన్నిచ్చిన వైశంపాయనుడి పిలిచి నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు పూర్వజన్మ రహస్యం ఒకటి ఉన్నది, నువ్వు 2 జన్మలెత్తావు, త్రేతాయుగంలో 2 జన్మలెత్తి ద్వాపర యుగంలో వైశంపాయనుడి అనే పేరుతో పుట్టిన మహానుభావుడివి, కేదారేశ్వరుడి మీద భక్తితో మరణించి ఇంత ఉత్తమ స్థాయికి వచ్చావు, కాబట్టి భారతం చెప్పి నువ్వు జన్మ విముక్తి పొందు, ఈ భారతాన్ని జనమేజయుడికి చెప్పు అన్నాడు. అందుకే జనమేజయ మహారాజు గారికి వైశంపాయనుడు స్వయంగా పూర్తిగా భారతం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మహానుభావుడు ఇప్పుడు వైకుంఠంలో ఉన్నాడని మనకు పురాణాలు చెబుతున్నాయి. శాశ్వత వైకుంఠం పొందిన మహానుభావుడు వైశంపాయనుడు. అంటే కేదారం వెళ్ళాలి అనుకుని ఒకవేళ వెళ్ళలేక మధ్యలో ఏ కారణం చేతనే ఆగిపోతే ఆ ప్రయత్నం వ్యర్థం కాదు, కోరిక వ్యర్థం కాదు, వాడు ఏదో రకంగా మళ్ళీ పరమాత్మని పొందుతాడు. అంత గట్టి పట్టుదల ఉండాలి, దృఢమైన పట్టుదల ఉండాలి.
ఇక ఇప్పుడు తర్వాతది వరసగా ఇప్పటివరకు మీకు సౌరాష్ట్రీయ సామనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ఇప్పుడు మనకి వరసగా చెప్పుకొస్తున్నాం కదా సౌరాష్ట్రంలో సామనాథుడు చెప్పాం ఆ తర్వాత ఏం చెప్పాం శ్రీశైల మల్లికార్జునుడు చెప్పాం ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కానీ చిత్రం ఏంటంటే ఇక్కడ మాత్రం వర్ణన చేసేటప్పుడు ముందు కేదారేశ్వరుని తీసుకొచ్చారు అంటే దీన్ని బట్టి శ్లోకానికి ఏర్పడే క్రమానికి తేడా ఉందన్నాడు అందుకనే కేదారేశ్వరుని చెప్పాడు కేదారేశ్వరుడు అయిన తర్వాత ఇప్పుడు డాకిని భీమశంకరుని చెబుతాడు ఓంకారేశ్వరుడి గురించి కూడా ఆల్రెడీ మీకు చెప్పాను కానీ ప్రజ్వల్యం వైద్యనాథంచే వీటిని తర్వాత చెప్పాడనమాట వేదవ్యాసుల వరకు క్రమం ఉన్నది కథ చెప్పేటప్పుడు ఆయన క్రమాన్నే మనం పాటించాలి అందుకే శివపురాణంలో ఏ క్రమం ఉందో ఆ క్రమం తప్ప శ్లోక క్రమం చెప్పట్లేదు కారణం అది ఇప్పుడు మనం డాకిని భీమశంకరుడి యొక్క దివ్య కథ చెప్పుకుందాం పూర్వం కామరూపదేశము అని ఒక దేశం ఉన్నది కామరూపదేశము అనేటటువంటి దేశం ఇవాళ రెండు చోట్ల ఉన్నది ఒకటి అస్సాములో గౌహతి అనే ప్రాంతం మరొకటి మహారాష్ట్రలో ఒక ప్రాంతం ఈ రెండింటినీ కామరూపదేశం అని పిలిచేవారు ఏమండి ఎందుకు ఇలా పిలిచారు అంటే ఆ రోజుల్లో ఈ మహారాష్ట్రలో ఉన్న డాకిని మొదలుకొని అస్సాం వరకు ఉన్నదంతా అఖండ సామ్రాజ్యంగా ఉండేదట దాన్నంతా కలిపి ఒకే మహారాజు పరిపాలించేవాడు అందుకని ఇదంతా కామరూపదేశం అని పిలువబడేది కామరూపదేశానికి ఈ డాకిని కూడా ఒక రాజధాని ఆ రోజుల్లో ప్రాగ్జ్యోతిషపురం కూడా ఒక రాజధాని అంత పెద్ద సామ్రాజ్యం అది ఇప్పుడంటే ముక్కలు ముక్కలు అయిపోయాయి కానీ పూర్వం గాంధార దేశం అంటే ఎక్కడిదాకా ఉండేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇరాన్ వరకు ఉన్న ప్రాంతం అంతా గాంధార దేశం కిందే ఉండేది ఏం చేస్తాం ముక్కలు ముక్కలు అయిపోయాయి సింధు దేశం అది ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ముక్కలు ముక్కలు అయిపోయి అలాగే ఇప్పుడు మనం అందరం కూడా పర్షియా అని ఒకప్పుడు పిలిచేవారు దాని తర్వాత ఇరాన్ అన్న మొదలుపెట్టారు కానీ చాలా ప్రాచీన కాలంలో దానికి బర్బర దేశం అని పేరు ఆ బర్బర దేశం కూడా మన దగ్గరే ఉండేది అందుకే బర్బర దేశే సముత్పన్న అని సత్యనారాయణ వ్రతంలో కనపడుతుంది బర్బర దేశం అంటే ఇవాళ మన ఇరాన్ను ఇరాక్ అని పిలుస్తున్న ప్రాంతం అంతా బర్బర దేశంగా పిలువబడేది అలాగే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ ఉంది ఈ మాడ్రిడ్ అంటే మద్ర దేశం పూర్వం శల్యుడు పరిపాలించిన మద్ర దేశాన్ని వాళ్ళ మాడ్రిడ్ అంటున్నాం ఈ మద్ర దేశంలో శల్యుడు యొక్క విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళంతా మాద్రిమ ఆడబడుతుందని చెబుతారు మాకు మంచి భుజబలం ఉందని చెప్పుకుంటారు మద్ర దేశం వాళ్ళకు నియమం ఉంది పిన్ని కూతుళ్ళని పెళ్లి చేసుకోవడం చెల్లెలు వరస అయ్యేవాళ్ళని చేసుకునేవాళ్ళు ఆ రోజుల్లో అందుకే కర్ణుడు తిప్పుతాడు మద్ర దేశాధీశ దురాచార మీ దురాచారం వేరు అనగా వాడు తిప్పాడు మేము చెల్లెలు వరస అయినటువంటి పిన్ని కూతుళ్ళని చేసుకుంటే మీరు మాత్రం మేనమామ కూతుళ్ళని చేసుకోవట్లేదా అని ఆయన తిప్పాడు ఇది భారతంలో కదా అదో పక్కన పెట్టండి ఇవన్నీ మనకెందుకు కానీ ఎంత ప్రపంచం అండి మంది అంత గొప్ప సామ్రాజ్యం అలా అలా పాపాత్ములు ముక్కలు ముక్కలుగా లాక్కి పట్టుకుపోయారు కలియుగంలో ఒకప్పుడంతా మంది అఖండ సామ్రాజ్యం అలాంటి ఒకనొక దేశం కామరూపదేశం ఆ కామరూపదేశంలో ప్రాచీన కాలంలో కేకారణ్యంలో భీముడు అని ఒక పరాక్రమశాలి ఉన్నాడు వాడు సహ్యపర్వతం మీద నివసించేవాడు ఇదంతా సహ్యపర్వతం కూడా కామరూపదేశంలోకి వచ్చేది ఆ రోజుల్లో వాడి తల్లి పేరు కర్కటి వాడు తోటి రాక్షసుల యొక్క పిల్లలతో తిరిగేవాడు తోటి రాక్షసుల పిల్లలంతా మా నాన్న ఇవాళ నరమాంసం తెచ్చాడు మా నాన్న దుండపోతు మాంసం తెచ్చాడు మా నాన్న ఒంటి మాంసం తెచ్చాడని చెబుతున్నప్పుడల్లా వీడికి అనుమానం వచ్చింది వాడికి అప్పటికి ఒక 12 ఏళ్ల వయస్సులో వాడు 14,000 కేజీలు వరకు ఉన్నట్టు వాడు అక్కడ మహాభయంకరాకారుడు వాడు అప్పటికే రోజు పొద్దుటే బ్రేక్ఫాస్ట్గా 2 ఏనుగులు మధ్యాహ్నం పూట ఓ 25 గుర్రాలు ఓ 15 ఏనుగులు రాత్రికి పలహారంగా ఏదో దాంట్లో సగం తినేవాడు అనమాట వాడు వాడికి మేకలు కుక్కలు గొర్రెలు ఒకటేటవాడు మహాబలుడు మహాహారం తినేవట్టువాడు ఆ రోజుల్లో అడవుల్లో జంతువులు ఎక్కువ ఉండేవి కనుక ఏదో బతికేసేవారు రాళ్ళు తింటే అరిగేవిటి వాడికి వాడి పేరే భీముడు భయంకరుడు వాడు వాడి తల్లి కర్కటి ఒక రోజున వాడు తల్లి దగ్గరకు వచ్చాడు కర్కటి దగ్గరకు వచ్చాడు సబాలయే కదా భీమః కర్కటి మాతరం ద్విజాహ పప్రచచకలో లోక దుఃఖదో భీమ విక్రమః వాడి పేరు భీముడు పైగా వాడు బాలుడు కేవలం 12 ఏళ్ల కుర్రాడు అయినా భయంకర పరాక్రమవంతుడు వాడికి తండ్రి ఎవరో తెలుసుకోవాలని కుతూహలం కలిగింది ఎక్కడ చూసినా అందరూ మా నాన్న అంటున్నారు నాకు నాన్న లేడు ఇంకోటి లేడని బాధ కలిగింది
అందుకని తల్లి దగ్గరికి వచ్చి ఒక రోజున అమ్మ అమ్మ నిజం చెబుతావా నేను చావనా అని అడిగట. చచ్చక నాయన చచ్చక బాబు నీకు పుణ్యం ఉంటుంది నిజమే చెబుతాను ఏమిటో కోరుకో అంది ఆవిడ. మాతర్మే కః పితా కుత్ర కథం వై కాకినా స్థిత జ్ఞాతుమిచ్చామి తత్సర్వం యదార్థం త్వం వదాధునా. అమ్మ నిజం చెప్పు ఎక్కడ చూసినా మా అమ్మ నాన్న అని జనాలు పలుకుతున్నారు. మన రాక్షసులందరికీ కూడా తల్లి తండ్రి ఉన్నారు. ఒక్క నాకే నువ్వు తప్పెవరు కనపడ్డంలా, నువ్వు నేను బతుకుతున్నావు ఇక్కడ. అసలు నువ్వు ఏకాకిగా ఒంటరిగా ఎందుకుంటున్నావు? నా తండ్రి ఎవరు? నాకు ఈ బాడీ ఇచ్చిన డాడీ ఎవరు? ఎక్కడున్నాడు? కారణం ఏమిటి? అసలు ఇక్కడ ఒంటరిగా ఉండడానికి గల కారణం నిజం చెప్పు. మా నాన్న ఎక్కడున్నా? ఒకవేళ మంచివాడైతే భక్తితో దండం పెట్టి తీసుకొస్తా. నిన్ను వదిలేసి ఏడిపిస్తూ ఉంటే జుట్టు పుచ్చుకుని ఈడ్చుకొస్తాను. నా బలం నీకు తెలుసుగా, ఏనుగుని పైకి ఎగరేసి కాలుతో ఫుట్బాల్ ఆడుకోగలను. కాబట్టి చెప్పు ఎవడు నా తండ్రి అనగా ఆవిడ అంత మాట అనకరా నాయన, మీ నాన్న చచ్చిపోయాడురా, అందుకే నీకు ఆ విషయం చెబితే బాధపడతావని చెప్పట్లా. అయినా చెబుతున్నాను విను, నువ్వు అడిగాక కాదంటానా, నువ్వు సామాన్యుడు కొడుకు కాదు. పితాతే కుంభకర్ణశ్చ రావణానుజయేవచ. మీ నాన్న పేరు కుంభకర్ణుడు, రావణాసురుడి తమ్ముడు, రామచంద్రుడి చేతిలో చచ్చిపోయాడు వాడు. అనగానే అమ్మ బావో, అంత వీరుడు కుంభకర్ణుడు కొడుకునా? అందుకే నన్ను చూచిన వాళ్ళు కొంతమంది కుంభకర్ణుడిలా తింటున్నావు, కుంభకర్ణుడిలో ఉంటున్నావు అంటున్నారు. అసలు రహస్యం ఇదే అనుకున్నట్టు వాడు. ఏమంటే తండ్రి, ఈ లక్షణాలు కొడుకు ఎంతో కొంత రాకుండా ఎందుకుంటాయి? అవే జీన్స్ అంటారే మన వాళ్ళు. వాడు శుభ్రంగా తెగ తినేస్తూ ఉంటే చాలామంది కుంభకర్ణుడిలా తింటున్నాడు అంటున్నారు రెండో వాడి దగ్గర. అందుకనే వాడికి అనుమానం వచ్చింది, కుంభకర్ణుడి కుమారుడా రావణుడు, అంతటి పరాక్రమశాలి, సమస్త లోకాల్ని గజగజలాడించినటువంటి వాడు ఆయన మా పెదనాన్న. ఇంత గొప్పవాళ్ళకి నేను పిల్లవాడినయ్యుండి ఇక్కడ రహస్యంగా ఉండడం ఏమిటి? నిజం చెప్పు, ఎందుకు ఇది జరిగింది? ఆ రాముడెవడు? ఎందుకు మా తండ్రిని చంపాడనగా చెబుతున్నాను వీరికి కంగారు పడకు. అసలు తండ్రి కాదు మీ తండ్రి, ఏమో ఒరిజినల్ తండ్రి వేరు, డూప్లికేట్ తండ్రి వేరు. మనం రాక్షసులం, ఈ రహస్యాలు అడగకూడదు.